ఒకసారి జ్యోష్ణ గారు మీరు ఎలా రెస్పాండ్ అవుతారు, అంటే పరిశీలన చేసుకుంటున్నారు, లెక్కలు వేసుకుంటున్నారు ఏం జరిగి ఉండొచ్చు అనే దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలైనా విన్నాం, ఇప్పుడు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలైనా అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు, ఏదో అవకతవకలు జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు ఉన్నాయంటున్నారు. మీకు నందు గారు, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు అండి. నమస్కారం. అయితే ఇప్పుడు ఒకవేళ గనక నిజంగా నేనేమంటానంటే, ఇట్స్ అ డెమోక్రటిక్ ప్రాసెస్, నేను అనేది ఇది ప్రజాస్వామిక పద్ధతిలో జరిగినటువంటి ఎన్నికలు. సరే, మీకు డౌట్ ఉంటే ఇప్పుడు ఆనెస్ట్లీ వైఎస్ఆర్సీపీ రిప్రజెంటేటివ్ ఉన్నారు కాబట్టి ఒకవేళ మీకు డౌట్ ఉంటే కైండ్లీ అప్రోచ్ ఎవర, ఎందుకంటే దట్ ఇస్ ద ప్రాసెస్ కదండి. ఇప్పుడు నాకు 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 డౌట్ ఉంటే నేను ఆ డౌట్ ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వెళ్ళి, అంటే దానికి సంబంధించినటువంటి ఒక కంప్లైంట్ ఏదో చేయొచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ దాట్, నేను అనేది నథింగ్ రాంగ్ ఇన్ దాట్. కానీ ఉత్తి ఏదో ఆరోపణ చెయ్యాలి కాబట్టి చేయడం అనేటువంటిది అయితే తప్పంటాను. నిజంగా మీకు డౌట్ ఉంటే గో హెడ్ అండ్ కంప్లైంట్, లెట్ లెట్ ట్రూత్ కమ్ అవుట్. వీఆర్ నాట్ డినయింగ్ ఇట్. మేము ఎందుకు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళైతే భయపడాలి, తప్పు చేయని వాళ్ళకి ఎందుకంటే భయం? నిజంగా మీకు ఏదన్నా ఆరోప, నిజంగా నేను నేను ఓన్లీ వైఎస్ఆర్సీపీ అనట్లేదండి, అలా మాట్లాడితే నిజంగా కూడా దర్శి లాంటి ఒక చోట్ల మేము ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. అసలు దర్ ఇస్ వన్ ఆఫ్ అవర్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యున్సీస్, 2400 పైసలకు ఓట్లు మాత్రమే అక్కడ వచ్చి అక్కడ జరిగినటువంటి ఇబ్బంది, అంటే మేము ఓడిపోయినటువంటి మార్జిన్ చెప్తున్నాను నందు గారు మీకు, 2400 కొట్టిపాటి లక్ష్మి గారు, డాక్టర్ కొట్టిపాటి లక్ష్మి గారు. వాస్తవానికి మీ అందరికీ గుర్తుంటే పోలింగ్ డే రోజు 2 బూతులలో ఎంత దారుణమైనటువంటి ఒక ఒక హింస చేశారో చూసాం. మారణాయుధాలను తీసుకెళ్లి ఆ పోలింగ్ బూత్లలోకి వెళ్లారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో వి హావ్ సీన్ సచ్ అంటే కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఇక్కడ అంటే కొంతమంది వైసీపీ నాయకులు ఏమంటారంటే మాట్లాడేది ఏంటంటే, మేము ఓడిపోవడం అనేది సరే ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చాము, కానీ ఇంత దారుణమైన ఓటమికి మాత్రం ఖచ్చితంగా ఏదో జరిగింది, ఏదో కారణం ఉంది, ఐ మీన్ టెక్నికల్ రీజనే మేజర్గా రీజన్ అయి ఉండొచ్చు అనేది వాళ్ళ ఒపీనియన్. ఒక్క నిమిషం నంద గారు, ఇక్కడ ఒక ఒక చిన్న మాట చెప్తాను. వెన్ కంపేర్ టు, అంటే నాకు తెలిసి 164 చోట్ల మేము గెలుపొందామండి, 164 ఇస్ అవర్ నంబర్. 164 చోట్లలో ఆల్మోస్ట్ నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 70-80 కాన్స్టిట్యున్సీలోనో ఎంతనో, ఐ హావ్ టు చెక్ దట్ కరెక్ట్ ఫిగర్, కానీ 50,000 పైచిలకు మెజారిటీ అంటే 40,000 అబోవ్ ఉందిలేండి, ఆల్మోస్ట్ 60 to 70 కాన్స్టిట్యున్సీస్ లో 40,000 అబోవ్. ఆన్ యాన్ యావరేజ్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటున్నా అంటే, సి ఎనీ డిస్క్రిపెన్సీ దట్ యుర్ టాకింగ్ అబౌట్, సి డిస్క్రిపెన్సీ ఐ స్పోక్ అబౌట్ దర్సి, ఎస్ ఇట్స్ అ మిస్టేక్ దట్ హస్ హ్యాపెన్. మేము చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాం ఆ కాన్స్టిట్యున్సీలో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి అవకాశమే లేదు. 2400 ఐ థింక్ 90 or 70 or 2004 70 or 2004 90 ఈస్ ది మార్జిన్ దేర్, విన్నింగ్ మార్జిన్ ఫర్ వైఎస్ఆర్సీపీ. సో ఇలా ఏదైనా చిన్నపాటి మార్జిన్ ఏదైనా ఉన్నాయేమో నాకు తెలీదు, అది కూడా వాళ్ళు ఒకవేళ వాళ్ళకి డౌట్ ఉంటే లెట్ దెమ్ అప్రోచ్ అంటున్నాను నేను. ఎందుకంటున్నాను అని అంటే, మనం ఏదో బ్లైండ్ గా మాట్లాడడం కాదు కదా, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వైఎస్ఆర్సీపీ రిప్రజెంటేటివ్ హియర్. నేను ఓవరాల్ గా ఏమంటున్నాను అంటే, మనం మీకు నిజంగా డౌట్ ఉంటే గో అండ్ అప్రోచ్ అంటున్నాను, లెట్ ట్రూత్ కమ్ అవుట్, నథింగ్ రాంగ్, బికాస్ దిస్ ఇస్ డెమోక్రాటిక్ ప్రాసెస్ నందు గారు. ఏదో ఇదేది మనం ఏమంటారంటే, మీ ఇంట్లో మా నా ఇంట్లో కూర్చొని చేసుకునేది ఏదో పెళ్ళో ఏదో ఫంక్షన్ కాదండి, డెమోక్రాటిక్ గా జరగాల్సినటువంటి వ్యవస్థ. మేము ఎప్పటి నుంచో అదే చెప్తున్నాం, ఎన్నికలు అనేటువంటి ప్రజాస్వామిక అంటే ఏదో ఇప్పుడు ఒక 5 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లోనూ తేడా వస్తే కొన్ని అనుమానాలు ఉంటే అది ఒక రకం, లేదు అంటే చాలా నియోజకవర్గాల్లో కొద్దిపాటి తేడాతో ఓడిపోయి మేము ఖచ్చితంగా గెలవాల్సిన నియోజకవర్గాలు, కానీ ఏదో తేడా జరిగి మేము కొద్దిపాటి తేడాతో ఓడిపోయాం అంటే అదొకటి ఉంటుంది. కానీ ఇంత భారీ మెజారిటీ ఇన్ని నియోజకవర్గాల్లో వచ్చిన తర్వాత వీటన్నిటినీ హౌ కెన్ దే యూనో రివ్యూ ఇలా, అది ఓటమిని యాక్సెప్ట్ చేయడంలో కూడా ఒకటి ఉంటుంది. నందు గారు, కెన్ యూ హియర్ మీ? నందు గారు, కెన్ యూ హియర్ మీ? నేను ఏమంటున్నా అంటే, ఓటమిని మ్యాండేట్, ఓటమి అంటే ఇప్పుడు అలా మాట్లాడితే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి మాకు మరి 2019 ఎలక్షన్ లో 23 వచ్చాయి కదా. మేము రెండో రోజు నుంచి, రిజల్ట్ వచ్చిన రెండో రోజు నుంచి ప్రజా సమస్యల పట్ల మేము పోరాడుతూ ఉన్నాం కదా.
యాక్సెప్ట్ చేసుకుందాం. అంటే నేను ఏమంటాను అని అంటే, వన్ ఆర్ టూ కాన్స్టిట్యున్సీస్ మీకు డౌట్ ఉంటే దర్స్ నథింగ్ రాంగ్ అంటున్నాను నేను. కానీ ఓవరాల్ గా ఇప్పుడు నేను నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధి గురించి మాట్లాడట్లేదండి, ఓవరాల్ గా సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది ఎంత ఎంత దిగజ, అంటే వాళ్ళు ఎప్పుడు అలానే మాట్లాడతారు, మళ్ళీ అదే దిగజారుడు వ్యాఖ్యలు ఒకటో రెండో. నిజంగా అంటే ఏమైనా మాట్లాడినా దానికి ఒక హేతుబద్ధత అనేది ఉండాలి కదా. ఒకటో రెండో ఎక్కడైనా పోయినాయి, ఇట్లా అయింది అట్లా అయింది అంటే ఎవరైనా నమ్ముతారు, ఏదైనా చేస్తారు. కానీ ఓవరాల్ గా మొత్తం ఇట్లే అయిపోయింది అంటే, 164 is the mandate of the people of Andhra Pradesh. 164. Right. ఒక్కసారి వాళ్ళు కూడా ఏమంటారంటే రిట్రోస్పెక్షన్ చేసుకోవాలి, ఎక్కడ తప్పు చేశాం మేము, ఏ రకంగా ఇబ్బందులు పెట్టాం మేము ప్రజల్ని, ఎందుకు ప్రజలు ఇంత గట్టి మ్యాండేట్ మాకు అగేన్స్ట్ గా ఇచ్చారు అనేటువంటిది ఆలోచన చేయాలి. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారండి, పెట్టి నేను నేను ఈ డబ్బులు ఇచ్చాను, ఆ డబ్బులు ఇచ్చాను, ఇంత చేశాను, అంత చేశాను, ఆ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళాయో నాకు తెలియదు, ఎలా మోసం చేశారో నాకు తెలియదు అంటే, నాకు ఒక చిన్న అంటే ఐ మైట్ సౌండ్ లిటిల్ బిట్ రూడ్ బట్ అంటే, నువ్వు డబ్బులు ఇస్తే నీకు ఓట్లు వేయాలని రూల్ ఉందా? నువ్వు డబ్బులు ఇస్తే నీకు ఓట్లు వేయాలా చెప్పండి, ఒక చిన్న మాట చెప్పండి. అందుగారు డబ్బులు ఇవ్వాలి, ఇవాళ ఇవాళ మా ప్రభుత్వం వచ్చిందండి, మేమైనా వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాల్సిందే కదా, సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే కదా, అంతే కదా ఇవ్వాలి కదా, ఏ ప్రభుత్వం అయినా ఇవ్వాలి కదా, అదే మా జేబుల్లోంచి ఇస్తున్నావా, లేకపోతే ఇంతకు ముందర ఉన్నటువంటి ప్రభుత్వం ఏమన్నా వాళ్ళ జేబుల్లోంచి ఇచ్చారా? కాదు కదా, ప్రభుత్వం ప్రభుత్వం ఖజానా నుంచి డబ్బు పోతుందంటే అది ప్రజల డబ్బే కదండి, ప్రజల డబ్బు మనం ప్రజలకు ఇస్తే ప్రజలు మనకి ఎందుకు అంటే, వై షుడ్ దే బి ఇండెక్టెడ్ టు అస్? వాళ్ళ వాళ్ళ ఆలోచన అలానే ఉంది కదా, నేను డబ్బులు వేస్తే నాకు ఓటు వేయాలంటే అది కాదు కదా, నేను ఇంత అభివృద్ధి చేశాను అది మాట్లాడాలి కదా, అసలు అభివృద్ధి గురించి మాట్లాడకపోతే ఎట్లాగా? ఇవాళ ప్రజలు ఏం ఆలోచించారు, మా మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది, మా మేము ఇబ్బందుల్ని చవి చూసాము, కష్టాలు పడ్డాము, ఏ వర్గం మీద దాడి జరగకుండా లేదు, ఎవరు ఇబ్బందులు పడకుండా లేరు, మాకు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, రాష్ట్రం ఒక అభివృద్ధి పదంలో ముందరికెళ్ళాలి, అన్నిటికన్నా ముందర నందుగారు రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని ప్రజలు అనుకున్నారండి. రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఈ రకమైనటువంటి మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు అని అంటే అది కారణం సార్. రాజధాని లేకుండా మీరు రాష్ట్రాన్ని చేశారు కాబట్టి, పోలవరాన్ని మీరు ఎక్కడికక్కడ పుంచేశారు కాబట్టి, సో ఖచ్చితంగా ప్రజలు ఇవాళ రోజున ఒక మ్యాండేట్ ఇచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి. అండ్ మీకు ఎక్కడన్నా ఏదైనా డౌట్ నేను చెప్తున్నాను, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది సిస్టమ్ అండ్ డ్యూ రెస్పెక్ట్ టు ది వైఎస్ఆర్సీపీ లీడర్స్, మీకు ఎక్కడ డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి అని చెప్తున్నాం మేము. యా రైట్. ఒకసారి వెంకటేశ్వరరావు గారు మీరేమంటారు వైసీపీ ఆత్మ పరిశీలన?